సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో పాదయాత్ర ప్రారంభించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు యూనివర్సిటీల పరం చేసి రిజర్వేషన్లు లేకుండా చేయడం దారుణమన్నారు. వెంటనే ఆ బిల్లును ఉపసంహరించుకోవాలని మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. మాదిగా స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మహాజన యాత్ర ప్రారంభోత్సవం జరుగుతుంది. అది ప్రారంభం ఎందుకంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ కులాలను ప్రైవేట్ బిల్లాన్ని పెట్టి ఐదు యూనివర్సిటీలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అమ్ముడు పోయింది. దాంట్లో యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ దెబ్బతీయడానికి ఈ ప్రైవేట్ యూనివర్సిటీలను పెట్టి సామ ఎస్సీ ఎస్టీ బీసీ కులాల్లో చదువుకున్న పిల్లలు వీళ్లకు అన్యాయం జరుగుతూ తక్షణమే వాటిని ఎత్తివేయాలని చెప్పి ఎంఆర్పిఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తాను. గౌరవశ్రీ మందకృష్ణ ఆలోచన విధానమే మేము మాదిగ ఫెడరేషన్ స్టూడెంట్ ఆర్గనైజర్ వారి ఆధ్వర్యంలో ఈరోజు పాదయాత్ర చేయడం జరుగుతుంది. గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ పేరు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో ఐదు ప్రైవేట్ యూనివర్సిటీలు తీసుకురావడం జరిగింది. మరి అందులో సత్యనారాయణరెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ప్రైవేట్ యూనివర్సిటీలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మరియు అగ్ర వర్ణ పేదల విద్యార్థులకు రిజర్వేషన్స్ ఫీజు రియంబర్స్మెంట్ ఉండడం ఇవ్వడం జరగదు అని సబ్ద విద్యాశాఖ మంత్రి సబ్ద ఇంద్రారెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అందుకు నిరసనగా గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు మహాజన విద్యార్థి యూనియన్ ఆధ్వర్యంలో తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేయడం కుట్రలో భాగంగానే ప్రైవేట్ యూనివర్సిటీలు తీవడం జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులందరూ కూడా చైతన్యం చేసి తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ చేసిన మోసాలను కూడా ప్రజలు వివరించి భారీ ఎత్తున హైదరాబాద్లో భారీ బహిరంగ సభ ప్రైవేట్ యూనివర్సిటీకి వ్యతిరేకంగా